మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారము. మా 1982 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ గత 3 సంవత్సరాలుగా సేవా కార్యక్రమం అయితేనేమి, ఇంకా ఇది సంబంధించిన పిల్లలకు ఏదైనా కావాల్సిన వస్తువులు అయితేనేమి, ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా రోజులు జరుపుకుంటున్నాము. ఇక ముందు ఏదైనా కావాల్సి వచ్చినా కూడా ఈ మన మాధవ గురుకులంలో ఉన్న పిల్లలకి మేము ఉంటామని మా మిత్రుల తరఫున నేను హామీస్తున్నాము. ఏదన్నా అవసరం ఉన్నా కూడా మేము ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన కావాల్సిన అమౌంట్కు అందరూ మిత్రులందరూ ఇచ్చినారు. కొంత నర్సింహులు అయితేనేమి, నాగరాజు అయితేనేమి, ఇంకా చాంద్బాస్ అయితేనేమి, నర్సింహులు అయితేనేమి, చిన్నారావు అయితేనేమి, మన సీనా అయితేమి, కాదర్వాస్ అయితేమి, మిగతా మిత్రులందరి సహకారంతో మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామంటే వాళ్ళందరి సహకారం వల్లే నేను చిన్నారావు ఉన్నాం. కానీ మా వెనకల మిత్రులందరి సహకారంతోనే మేము ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని దివిజయంగా కృషి చేస్తున్నాము. ఇక ముందు కూడా ఏదైనా కావాల్సి వచ్చినా కూడా మా మిత్రుల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. సేవాహి పరమోధర్మ అనే సిద్ధాంతాన్ని అనుసరించి సేవాభారతి 2016 సంవత్సరం నుంచి మొదలైంది. అప్పటి నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మంచినీళ్ళు ఇవ్వడం, ఉచితంగా మంచినీరు ఇవ్వడం అయితేనేమి, పశుగ్రాసం ఇవ్వడం అయితేనేమి, తర్వాత హోమియో మందులు ఉచితంగా ఇవ్వడం అయితేనేమి, తర్వాత హోమియో మందులు ఇచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళను చిన్న చిన్న వద్యులుగా తయారు చేసి 10 మండలాల్లో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఉచితంగా ఇస్తున్నారు. తర్వాత కోవిడ్ సమయంలో కూడా కోవిడ్కి కషాయం ఇచ్చి కదిరి పట్టణంలో అందరికీ అన్ని వైపులా పంచినాము. అలాగే 2019 సంవత్సరం నుంచి మానవ గురుకులము మన ఆనంద గారు చెప్పినట్టు 10-12 మందితో ప్రారంభించినాము. ఆ రోజు మాకు చాలా భయం వేసేది అన్నమాట. ఈ పిల్లల్ని తీసుకొస్తే వీళ్లకు వైద్యము, విద్య, వసతి, భోజనము ఇవన్నీ ఏం కల్పించాలంటే ఇంకా చాలా ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాము. కానీ దేవుని కృప వలన ప్రజల కదిరి పట్టణ పొర ప్రజల సహాయ సహకారాలతో ఇంతవరకు బాగా నడుస్తూనే ఉంది. ఏమీ మాకు కొరత లేకుండా ఇలాంటి పెద్దలంతా వచ్చి మాకు ఆశీర్వదించి ఆ పిల్లలకు కావలసినటువంటి వస్తువులను అన్నీ ఇస్తున్నారు. మేము ఇలాంటి ఏ విధంగా తీసుకుంటున్నామంటే కదిరి చుట్టుపక్కలటువంటి 10 నియోజకవర్గాలలో తల్లిదండ్రులు లేకుండా కానీ, లేకుంటే ఒక్కొక్కరి తల్లి ఉంటారు, ఒక్కొక్కరి తండ్రి ఉండరు, అలాంటి వాళ్ళను మేము ఏరుకొని మేము స్వయంగా అక్కడికి ఫీల్డ్కి పోయి విచారించి అక్కడి నుంచి మేము పిల్లలను మేము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మేము చేస్తున్నాము. ఈ సహాయ సౌకర్యాలకు ఇప్పుడు 3 సంవత్సరాలుగా జరిగింది. ఇంకా కూడా బాగా జరగాలని ఇలాంటి పెద్దలు మమ్మల్ని ఆశీర్వదించి వారి సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాము. ఇంకా ఏమంటే ఇప్పుడు మేము ఇప్పుడు కంప్యూటర్ శిక్షణ కూడా పెట్టినాము. వన్ మంత్ అయింది ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నాము. దానికి కూడా ప్రజలు సహకరించినారు. ఇంకా ఏమంటే మాకు కావాల్సిందిగా కొంత ఒక ప్రొజెక్టరు, ఒక ప్రింటరు కావాలా, అలాంటివి కూడా మాకు ఇస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఏ రోజు జమకనాలు కూడా మేము కొందరు చెప్పినారు, వాళ్ళు ఆర్డర్ ఇచ్చే వస్తున్నాయి. ఇప్పుడు మాకు అవసరం కావాల్సినది కంప్యూటర్కు ప్రొజెక్టర్ ఒకటి కావాలి, తర్వాత ప్రింటర్ ఒకటి కావాలి. దాతలు సహృదయంతో మనవి ఆలకిస్తారని కోరుచున్నాం. ఈ సేవాభారతి తరఫున మాధవ గురుకులం అనేది మొదలుపెట్టి ఇప్పటికి 3 సంవత్సరాలు దాటింది. ఫస్ట్ స్టార్టింగ్గా ఒక 10 నుంచి 12 మంది పిల్లలు మాత్రమే వచ్చారు. ఈరోజు 40 మంది పిల్లలు ఉన్నారు. ఇదందరి ఇప్పుడు ఈ దాతల సహకారంతోనే ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నదని మేమంతా భావిస్తున్నాము. వీళ్ళు ఒకరు చూసి ఒకరు స్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని అంతా చేస్తా అంటే మాకు సంతోషం అవుతుంది. వీళ్ళ యొక్క సేవా సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మేము ఇంకా బాగా నిర్విఘ్నంగా చేస్తున్నాము. వీళ్ళందరికీ మాకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా మాధవ గురుకుల తరఫున. Thank you.
చదువుతారండి ఆయన కొంచెం ముందు బాబు ఇక్కడ చూడు చూడమ్మా బాబు అటు చూడమ్మా ఓకేమ్మా అయ్యా కొంచెం ఓకేపా కాదు పిల్లలు నిలబడి లే నేను తీసుకున్నా ఇది నిలబడితే ఇంకా బాగుంటుంది చాక్లెట్లు ఇచ్చేయండి రామ్మా.